ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. శుభ్మస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాడు శుభ్మస్తు కార్యక్రమంలోని గ్రహఫల మంచంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే ఈరోజు ద్వాదశ రాశుల వారికి అదృష్ట సంఖ్య, అదృష్ట వర్ణం, ప్రతికూల గ్రహాల దోష నివృత్తికే ఎటువంటి పరిహారాలు పాటించాలి అనేటువంటి విషయాలు తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ శోభకృతు నామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు, మాఘమాసం, బహుళపక్షం. ఈరోజు తిథి బోల సప్తమి, తెల్లవారుజామున 3:44 వరకు ఉంది. నక్షత్రం విశాఖ, ఉదయం 10:32 వరకు. అనంతరం నక్షత్రం అనురాధ, రాహుకాలం ఉదయం 9:00 నుంచి 10:30 వరకు. ఇప్పుడు గ్రహాల యొక్క స్థితిగతులు పరిశీలిద్దాం. బృహస్పతి సంచారం మేషక్షేత్రంలో మిత్రక్షేత్రం సవ్యస్థితి, కేతు సంచారం కన్యాక్షేత్రంలో, కుజ శుక్రుల సంచారం మకరక్షేత్రంలో, కుజుడికి ఉచ్చస్థితి, రవి కుజ బుధుల సంచారం కుంభక్షేత్రంలో, రాహు సంచారం మీనక్షేత్రంలో. ఇది రోజున్నటువంటి గ్రహస్థితి. దీని ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఏర్పడినటువంటి శుభాశుభ ఫలితాలు గోచారపరంగా సూచనప్రాయంగా తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే లాభదాయకమైనటువంటి కార్యకలాపాలు ఒక్కొక్కటిగా పూర్తి చేయగలుగుతారు, సంతోష వార్తలు వింటారు, స్థిరమైనటువంటి కార్యాచరణ ద్వారా ఆశించినటువంటి ప్రయోజనాలు లభ్యమవుతాయి, ఆనందాన్ని కలిగిస్తాయి, మెరుగైనటువంటి అవకాశాలు సద్వినియోగపరచుకునేటువంటి ప్రయత్నాలు కూడా లాభిస్తాయి, విదేశీ ప్రయాణాలు వంటివి ఉపకరిస్తాయి, విదేశీ సంభాషణలు రాణిస్తాయి, ఆరోగ్యం పదిలం, నూతన బాధ్యతలు తద్వారా విజయాలు మహిళలకు ఆనందాన్ని కలిగిస్తాయి, విద్యార్థులకి విద్యాపరమైనటువంటి అవకాశాలు సద్వినియోగపరచుకునేటువంటి సంఘటనలు ప్రగతికి దారితీస్తాయి, మెరుగైనటువంటి అవకాశాలు వైద్య వృత్తి వారు పొందగలుగుతారు, గతంలో చేపట్టలేనటువంటి కార్యకలాపాలు ఇప్పుడు చేపట్టి అనుకూల పరిస్థితులు సాధించగలుగుతారు, న్యాయవాద వృత్తి వారికి పరోక్ష విషయాలు ఆనందాన్ని కలిగిస్తాయి, మెరుగైనటువంటి కార్యాచరణ వ్యవసాయ రంగం వారికి లాభిస్తుంది, అసంతృప్తి సంఘటనలు కనుమరుగవుతాయి, ఉపాధ్యాయ వృత్తి వారికి వేగవంతమైనటువంటి నిర్ణయాల ద్వారా అభివృద్ధి గోచరిస్తుంది, సినీ రంగం వారికి ప్రాధాన్యత పెరుగుతుంది, ఆర్థిక బలం చేకూరేటువంటి అంశాలు ఆనందానికి దారితీస్తాయి. ఈరోజు మేషరాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మలుచుకుని మంచి విజయాలు సాధించడానికి శ్రీ ఆంజనేయ స్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. తద్వారా లాభదాయకమైనటువంటి కార్యకలాపాలు అభివృద్ధికి దోహదపడతాయి, చేపట్టినటువంటి కార్యకలాపాలు కలిసి వస్తాయి. ఈరోజు మేషరాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు మేషరాశి వారి అదృష్ట వర్ణం ఆకుపచ్చ. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఉద్యోగ వ్యవహారాల్లో జాగ్రత్తతో కూడిన నిర్ణయాలు తప్పనిసరి, అపకీర్తిని కలిగించేటువంటి సంఘటనలు లేకపోలేదు, కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం అన్ని రంగాల వారికి తప్పనిసరి, ప్రతి పని ఆచితూచి వ్యవహరించాలి, ఆశించినటువంటి కార్యకలాపాల్లో లోపాలు వెలుగులోకి వస్తాయి, అపకీర్తిని కలిగిస్తాయి, మహిళలు ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి, దైనందిత కార్యక్రమాలు సజావుగా పూర్తి చేయగలుగుతారు, విద్యార్థులకి అనుకూలత విద్యాపరంగా కొనసాగుతుంది, ఆర్థిక పరమైనటువంటి వ్యవహారాల్లో వ్యాపార రంగం వారు ఆచితూచి వ్యవహరించాలి, సినీ రంగం వారికి ప్రాముఖ్యత కొనసాగుతుంది, అయినప్పటికీ ఆకస్మిక ఆందోళన లేకపోలేదు, లాభదాయకమైనటువంటి కార్యకలాపాలు ఉపాధ్యాయ వృత్తి వారికి అనుకూలతను పెంచుతాయి, ప్రతి రంగం వారు ముఖ్యమైనటువంటి కార్యనిర్వహణ విషయంలో జాగ్రత్తలు పాటించాలి, పొరపాట్ల ద్వారా అపకీర్తిని పొందేటువంటి సంఘటనలు ఉంటాయి. ఈరోజు వృషభ రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు సాధించడానికి శ్రీకృష్ణ పరమాత్మని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. భగవద్గీత పఠనం శ్రవణం మేలును కలిగిస్తుంది, అపకీర్తిని దూరం చేస్తుంది, చేపట్టినటువంటి కార్యకలాపాలు విజయవంతమవుతాయి. ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట సంఖ్య 2. ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట వర్ణం నీలం. ఈరోజు మిథున రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి, ఆకస్మిక ప్రమాదాలు చోటు చేసుకునేటువంటి సంఘటనలు ఉంటాయి, ఆరోగ్య విషయంలో కూడా ఆకస్మిక ప్రతికూలత ఉంటుంది, ఆర్థిక విషయాల అనుకూలం చేపట్టినటువంటి కార్యకలాపాలపై ఆధిక్యత సాధించగలుగుతారు, మహిళలకు అత్యంత అనుకూలం, ఆరోగ్య విషయంలో సమస్యలు ఉన్నప్పటికీ ఆర్థిక బలం ఆనందానికి దారితీస్తుంది, కార్యక్రమ నిర్వహణలో వ్యాపార రంగం వారికి వివిధ రకాల ప్రయోజనాలు సాధించేటువంటి సంఘటనలు, వ్యాపార విస్తరణలు వంటి కార్యకలాపాలు ఆత్మవిశ్వాసాన్ని పెంపొందింపచేస్తాయి, రాజకీయ రంగం వారికి అత్యంత అనుకూలం చేపట్టినటువంటి కార్యకలాపాలు సినీ రంగం వారికి రాణిస్తాయి, వ్యవసాయ రంగం వారికి
ఆదాయం పెరుగుతుంది. నూతన విధి విధానాలతో కూడినటువంటి కార్యకలాపాలు వృత్తిపరంగా కొనసాగించి విజయాలు సాధించగలుగుతారు. సంతృప్తికర సంఘటనలు సినీ రంగం వారికి కొనసాగుతాయి. ఉపాధ్యాయ వృత్తి వారికి అనుకూలం. ఈరోజు మిథున రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మలుచుకుని మంచి విజయాలు సాధించడానికి అష్టమ కుజుడు ద్వారా ఏర్పడేటువంటి ప్రమాదాలు దూరం చేసుకోవటానికి ఈశ్వర ఆరాధన, ఈశ్వర స్మరణ, ఈశ్వరాభిషేకం వంటి ప్రక్రియలు ఉపకరిస్తాయి. తద్వారా ప్రయోజనకర కార్యకలాపాలు కొనసాగించి విజయాలు సాధించగలుగుతారు. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట సంఖ్య 8. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట వర్ణం నీలం. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆకస్మిక విజయాలు, ఆకస్మిక పరాజయాలు కొనసాగుతాయి. మెరుగైనటువంటి అవకాశాలు సద్వినియోగపరచుకోలేకపోతారు. శ్రమ అధికమవుతుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలు పదే పదే చేయవలసినటువంటి ఆవశ్యకత ఉంటుంది. ఆర్థిక విషయాల్లో మొదట ప్రతికూలత, తర్వాత అనుకూలత ఏర్పడుతూ ఉంటాయి. వేగవంతమైనటువంటి నిర్ణయాలు తీసుకోలేకపోతారు. ప్రతిష్టంభన కొనసాగుతుంది. సందిగ్ధ పరిస్థితులు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో కొనసాగుతాయి. మహిళలకు బాధ్యతలు పెరుగుతాయి. శ్రమ అధికమవుతుంది. చేపట్టినటువంటి కార్యకలాపాల్లో విముఖత కూడా ఉంటుంది. విద్యార్థులకి మందత్వం ఉంటుంది. ప్రయాణాల విషయంలో ముఖ్యంగా జాగ్రత్తలు వహించాలి. వ్యాపార రంగం వారికి ఆకస్మిక చిక్కులు, సమస్యలు చేకూరుతాయి. అయినప్పటికీ నిలదొక్కుని ఎదుర్కొని అనుకూలతని సాధించగలుగుతారు. ప్రతి పనిని పదే పదే చేయవలసినటువంటి ఆవశ్యకత వ్యవసాయ రంగం వారికి ఏర్పడుతుంది. ఉపాధ్యాయ వృత్తి వారికి సామాన్యం. వైద్య వృత్తి వారికి పరోక్ష విజయాలు ఉంటాయి. న్యాయపాత వృత్తి వారు జాగ్రత్తతో కూడిన నిర్ణయాలు తీసుకోవటం క్షేమదాయకం. ఈరోజు కర్కాటక రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని అనుకూలంగా మరల్చుకుని అష్టమ శని రాహుల ద్వారా ఏర్పడేటువంటి విపత్కర పరిస్థితులు ఎదుర్కోవటానికి శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. తద్వారా ప్రమాదాలు దూరమవుతాయి. ప్రశాంతత పెరుగుతుంది. పొరపాట్లు సవరించుకునేటువంటి అవకాశాలు సద్వినియోగపరచుకోగలుగుతారు. విజయాలు సాధించగలుగుతారు. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట సంఖ్య 2. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు సింహరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే శత్రువులపై విజృంభించగలుగుతారు. నూతన ఆశలు చిగురింపు చేసేటువంటి వాతావరణం ఆర్థిక పరంగా బలపడుతుంది. శుభవార్తలు వింటారు. గతంలో ఆగిపోయినటువంటి కార్యకలాపాలు ఇప్పుడు ప్రారంభించి విజయాలు పొందగలుగుతారు. ఆసక్తితో కూడినటువంటి అంశాలు మహిళలకు గృహపరంగా బలాన్ని కలిగిస్తాయి. పిల్లల విషయంలో ఆనందకర సంఘటనలు చోటు చేసుకుంటే మెరుగైనటువంటి అవకాశాలు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో కూడా పొందగలుగుతారు. అనిశ్చిత పరిస్థితులు ఆర్థికంగా తగ్గుతాయి. మహిళలకు అత్యంత ప్రాధాన్యత పెరుగుతుంది. గృహ విషయాలు అనుకూలం. సంతోష వార్తలు వింటారు. ఆశించినటువంటి కార్యకలాపాలు ఆశించినటువంటి విధంగా పూర్తి చేయగలుగుతారు. వ్యాపార రంగం వారికి స్తబ్దత తొలగుతుంది. వ్యాపార విషయాలు ఆనందానికి దారితీస్తాయి. కార్యక్రమాలను వేగవంతంగా క్రీడా రంగం వారు పూర్తి చేయగలుగుతారు. గుర్తింపును పొందగలుగుతారు. ఆర్థిక సంబంధిత కార్యకలాపాలు ఉపాధ్యాయ వృత్తి వారికి లాభిస్తాయి. మెరుగైనటువంటి అవకాశాలు సాఫ్ట్వేర్ రంగం వారు సద్వినియోగపరచుకోగలుగుతారు. రాజకీయ రంగం వారికి మంచి విజయాలు ప్రాప్తిస్తాయి. ఈరోజు సింహరాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు సాధించడానికి శ్రీ ఆంజనేయ స్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. తద్వారా మనోధైర్యం పెరుగుతుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలు వేగవంతంగా పూర్తి చేసి విజయాలు సాధించగలుగుతారు. ఈరోజు సింహరాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు సింహరాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు కన్యారాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే సాహసోపేతమైనటువంటి నిర్ణయాల ద్వారా విజయాలు ప్రాప్తిస్తాయి. శత్రువులపై విజృంభించగలుగుతారు. అకారణ కలహాలు, విమర్శల ద్వారా ఏర్పడినటువంటి ప్రతిష్టంభన తొలగుతుంది. ఆత్మవిశ్వాసాన్ని పెంపొందింప చేసుకునేటువంటి కార్యకలాపాలు ప్రారంభించగలుగుతారు. వ్యవసాయ రంగం వారికి అత్యంత అనుకూలం. న్యాయవాద వృత్తి వారికి కోర్టు సంబంధిత కార్యకలాపాల్లో విజయాలు సాధ్యం. అనిశ్చిత పరిస్థితులు వైద్య రంగం వారికి తగ్గుతాయి. ఆశాజనకమైనటువంటి వాతావరణం ప్రారంభమవుతుంది. మెరుగైనటువంటి అవకాశాలు మహిళలు పొందగలుగుతారు. శ్రమ ఉన్నప్పటికీ చేపట్టినటువంటి కార్యకలాపాలు అంతిమంగా విజయాన్ని కలిగిస్తాయి. విద్యార్థులకి ప్రాధాన్యత పెరుగుతుంది. విద్యపై అవగాహనతో కూడినటువంటి విజయాలు, పట్టుదలతో కూడిన కార్యక్రమ నిర్వహణ కలిసి వస్తుంది. మంచి అవకాశాలు అన్ని రంగాల వారు సద్వినియోగపరచుకోగలుగుతారు. తద్వారా విజయాలు లభిస్తాయి. ఈరోజు కన్యారాశి వారు ప్రతికూల ప్రభావాన్ని
దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విజయాలు సాధించడానికి మహాకాళి అమ్మవారిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. తద్వారా అష్టమ బృహస్పతి ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూలత తగ్గుతుంది. శత్రువులపై విజృంభించగలుగుతారు. కోర్టు సంబంధిత వ్యవహారాల్లో విజయాలు ప్రాప్తిస్తాయి. ఈరోజు కన్యారాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు కన్యారాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు తులారాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక సంబంధిత కార్యకలాపాల్లో మెరుగైనటువంటి ఒప్పందాలు అనుభవంలోకి అనుకూలతని కలిగిస్తాయి. చేపట్టినటువంటి కార్యకలాపాల్లో ప్రోత్సాహం లభిస్తుంది. సఖ్యతతో కూడినటువంటి సంభాషణల ద్వారా మంచి కార్యక్రమాలు చేపట్టగలుగుతారు. అభివృద్ధి ఆర్థికంగా కొనసాగుతుంది. మహిళలకు ప్రోత్సాహకర కాలం. మెరుగైనటువంటి అవకాశాలు విద్యార్థులు పొందగలుగుతారు. సామరస్య ధరంతో కూడినటువంటి సంభాషణలు రాజకీయ రంగం వారికి ఉపకరిస్తాయి. ఆశించినటువంటి కార్యకలాపాలు న్యాయపాతి వృత్తి వారు ఆశించినటువంటి విధంగా పూర్తి చేయగలుగుతారు. వైద్య వృత్తి వారికి సంతోష వార్తలు ఇంపును కలిగిస్తాయి. సంభాషణల ద్వారా ఇతరులను ఆకట్టుకునేటువంటి ప్రక్రియలు వ్యవసాయ రంగం వారికి లభిస్తాయి. మెరుగైనటువంటి అవకాశాలు సినీ రంగం వారు సద్వినియోగపరచుకోగలుగుతారు. నష్టద్రవ్య ప్రాప్తికే చేసేటువంటి ప్రయత్నాలు అన్ని రంగాల వారికి లభిస్తాయి. ఈరోజు తులారాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విజయాలు సాధించడానికి శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. తద్వారా విజయాలు ఆర్థిక పరంగా, ఆరోగ్యపరంగా పొందగలుగుతారు. అభివృద్ధిని సాధించగలుగుతారు. ఈరోజు తులారాశి వారి అదృష్ట సంఖ్య 8. ఈరోజు తులారాశి వారి అదృష్ట వర్ణం నీలం. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక చిరాకులు ఉన్నప్పటికీ, మానసిక చిరాకులు ఉన్నప్పటికీ నెట్టుకు రాగలుగుతారు. పట్టుదలతో కార్యాచరణ కొనసాగించడం ద్వారా ఆశించినటువంటి ప్రయోజనాలు లభ్యమవుతాయి. శత్రుభీతి పెరుగుతుంది. శత్రువుల ద్వారా ఏర్పడినటువంటి సమస్యలు కూడా జటిలమవుతాయి. మెరుగైనటువంటి అవకాశాలు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో మాత్రం కొనసాగుతాయి. ఆసక్తికరమైనటువంటి అంశాలు మహిళలకు గృహపరంగా అనుకూలతను పెంచుతాయి. గతంలో కన్నా మెరుగైనటువంటి వాతావరణం వ్యాపార రంగం వారికి ఆర్థికంగా బలాన్ని కలిగిస్తుంది. నూతన పరిశోధనలు వ్యాపార రంగం వారికి కూడా లాభిస్తాయి. అనుకూల పరిస్థితులు వైద్య వృత్తి వారు పొందగలుగుతారు. న్యాయవాది వృత్తి వారికి సంకట పరిస్థితులు ఉంటాయి, అయినప్పటికీ ఎదుర్కోగలుగుతారు. అనుచిత పరిస్థితులు ఉపాధ్యాయ వృత్తి వారికి దూరమవుతాయి. ప్రశాంత పరిస్థితులు ఆహ్వానించగలుగుతారు. సమస్యలు వేగవంతంగా పరిష్కరించుకునేటువంటి దిశగా చేసేటువంటి ప్రయత్నాలు లాభిస్తాయి. ఈరోజు వృశ్చిక రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు సాధించడానికి మహాకాళి అమ్మవారిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. తద్వారా అర్ధాశ్రమ రవిశనుల ద్వారా ఇతర గ్రహ ప్రతికూలత ద్వారా ఏర్పడేటువంటి చిక్కులు, సమస్యలు పరిష్కరింపబడతాయి. ఆర్థిక విషయాల్లో ముందంజ వేయగలుగుతారు. అభివృద్ధి వృత్తిపరంగా కూడా కొనసాగుతుంది. వ్యాపార విషయాలు సిద్ధిస్తాయి. సానుకూల నిర్ణయాల ద్వారా విజయాలు ప్రాప్తిస్తాయి. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట సంఖ్య 2. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు ధనుసు రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో అనుకూలత కొనసాగుతుంది. చేపట్టినటువంటి కార్యకలాపాల్లో ప్రావీణ్యత ప్రదర్శించగలుగుతారు. మానసిక ఉల్లాసం ఉంటుంది. చేపట్టినటువంటి వ్యవహారాల్లో నేర్పరితనం కలిగి ఉంటారు. ఆర్థిక సంబంధిత లావాదేవీల్లో వ్యాపార రంగం వారికి మెలకువలు సులభతరమవుతాయి. అభివృద్ధికే చేసేటువంటి కార్యకలాపాలు కలిసి వస్తాయి. విద్యార్థులకి సూక్ష్మత పెరుగుతుంది, ఏకాగ్రత పెరుగుతుంది. అనుచిత పరిస్థితులు మహిళలకు దూరమవుతాయి. ప్రశాంత చిత్తంతో కార్యకలాపాలు చేపట్టి ఉత్తమ విజయాలు సాధించగలుగుతారు. వ్యవసాయ రంగం వారికి అత్యంత అనుకూలం. గతంలో కన్నా మెరుగైనటువంటి పరిస్థితులు ఆర్థికంగా బలాన్ని కలిగిస్తాయి. సందేహాలు వైద్య వృత్తి వారికి నివృత్తి కాబడతాయి. స్థిరమైనటువంటి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. తద్వారా అభివృద్ధి గోచరిస్తుంది. న్యాయవాది వృత్తి వారికి అత్యంత అనుకూలం. సినీ రంగం వారికి మంచి అవకాశాలు లభిస్తాయి. ఈరోజు ధనుసు రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు సాధించడానికి శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. తద్వారా వేగవంతమైనటువంటి విజయాలు ప్రాప్తిస్తాయి. ఈరోజు ధనుసు రాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు ధనుసు రాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు మకర రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఆర్థిక విధి విధానాలు
మొదట ప్రతికూలత, తర్వాత అనుకూలతని కలిగిస్తాయి. మిత్రులు శత్రువులు అవుతారు. బంధువులతోటి, స్నేహితులతోటి సంభాషణలు విమర్శలుగా మారుతాయి. చేపట్టినటువంటి కార్యకలాపాలు సవ్యంగా పూర్తి చేయలేకపోతారు. విసుగు ధోరణితో కూడినటువంటి కార్యకలాపాల ద్వారా సమస్యలు ఎదురవుతాయి. ప్రతిష్టంభన కొనసాగుతుంది. ఆర్థిక విషయాల్లో ఆచితూచి వ్యవహరించాలి. ఆరోగ్య విషయంలో కూడా ఖర్చులు పెరుగుతాయి. మెరుగైనటువంటి అవకాశాలు రాజకీయ రంగం వరకు పొందలేకపోతారు. నిస్సహాయ పరిస్థితులు ఉంటాయి. కార్యకలాపాల్లో వేగం విద్యార్థులకు తగ్గుతుంది. మహిళలు ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. గతంలో కన్నా మెరుగైనటువంటి వాతావరణం వ్యాపార రంగం వారికి ఊరట కలిగిస్తుంది. మెరుగైనటువంటి కార్యకలాపాలు చేపట్టేటువంటి దిశగా చేసేటువంటి ప్రయత్నాలు ఊరట కలిగిస్తాయి. సాఫ్ట్వేర్ రంగం వారికి సామాన్యం. అభివృద్ధి వైద్య వృత్తి వారికి మెల్లమెల్లగా ప్రారంభమవుతుంది. న్యాయవాద వృత్తి వారికి సంశయాలు ప్రబలమవుతాయి. తద్వారా సమస్యలు కూడా వేగవంతమవుతాయి. ఈరోజు మకర రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విషయాలు సాధించడానికి శ్రీ మహాగణపతిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. తద్వారా విఘ్నాలు, జాప్యాలు, అవరోధాలు వంటివి కనుమరుగవుతాయి. ప్రశాంతత పెరుగుతుంది. ఆర్థిక విజయాలు సులభతరమవుతాయి. ఈరోజు మకర రాశి వారి అదృష్ట సంఖ్య 2. ఈరోజు మకర రాశి వారి అదృష్ట ఫలం తెలుపు. ఈరోజు కుంభరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆరోగ్య సమస్యలు వేగవంతమవుతాయి. చేపట్టినటువంటి కార్యకలాపాల్లో విముఖత ఉంటుంది. అభివృద్ధి కార్యక్రమాల్లో ఆటంకాన్ని చవిచూస్తారు. ఆర్థిక విషయాల్లో ఆచితూచి వ్యవహరించాలి. తొందరపాటు స్వభావం, తొందరపాటు నిర్ణయాలు పనికిరావు. మోసపూత వాతావరణం ద్వారా ఆర్థిక నష్టాలని చవిచూసేటువంటి సంఘటనలు ఉంటాయి. మెరుగైనటువంటి అవకాశాలు వ్యాపార రంగం వారు పొందలేకపోతారు. మన ప్రయత్నాల ద్వారా మాత్రమే అభివృద్ధి గోచరిస్తుంది. కార్యకలాపాల్లో వేగం విద్యార్థులకి తగ్గుతుంది. మందత్వం పెరుగుతుంది. చేపట్టినటువంటి కార్యకలాపాల్లో అసహనాన్ని పొందగలుగుతారు. వ్యాపార రంగం వారికి పోటీ పెరుగుతుంది. అభివృద్ధి న్యాయవాద వృత్తి వారికి మెల్లమెల్లగా లభిస్తుంది. వైద్య వృత్తి వారికి ప్రతికూల మార్పులు వృత్తిపరంగా మనోవ్యాధిని కలిగిస్తాయి. చేపట్టినటువంటి కార్యకలాపాల్లో వేగం సాఫ్ట్వేర్ రంగం వారికి తగ్గుతుంది. సినీ రంగం వారికి ఆర్థిక విషయాల్లో అలచడి ఉంటుంది. ఈరోజు కుంభరాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విషయాలు సాధించడానికి శ్రీ ఆంజనేయ స్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. తద్వారా మనోధైర్యం పెరుగుతుంది. సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు కూడా లాభిస్తాయి. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు మీన రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక సంబంధిత లావాదేవీలు కలిసి వస్తాయి. సంభాషణ రుచిస్తాయి. విదేశీ విద్యా ప్రయత్నాలు వంటివి ఉపకరిస్తాయి. మిత్రుల ద్వారా లబ్ధి చేకూరుతుంది. కార్యకలాపాలు వేగవంతంగా పూర్తి చేయగలుగుతారు. అభివృద్ధి మహిళలకు సుసాధ్యపడుతుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలు విద్యార్థులకు లాభిస్తాయి. క్లిష్ట సమస్యలు న్యాయవాద వృత్తి వారికి పరిష్కరింపబడతాయి. వృత్తిలో గౌరవ మర్యాదలు పెంపొందింప చేసుకోగలుగుతారు. వైద్య వృత్తి వారికి ఆకస్మిక విజయాలు ఆర్థిక పరంగా బలాన్ని కలిగిస్తాయి. మెరుగైనటువంటి కార్యకలాపాలు రాజకీయ రంగం వారు చేపట్టగలుగుతారు. ఆందోళనకర వాతావరణం అన్ని రంగాల వారు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈరోజు మీనరాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విజయాలు సాధించడానికి శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. తద్వారా సమస్యలు వేగవంతంగా పరిష్కరింపబడి ప్రశాంతత పొందగలుగుతారు. తద్వారా విజయాలు చేకూరుతాయి. ఈరోజు మీనరాశి వారి అదృష్ట సంఖ్య 2. ఈరోజు మీనరాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఇవి ఈరోజు ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు. ద్వాదశ రాశుల వారికి అనిశ్చిత పరిస్థితులు దూరం కావాలని, అవరోధాలు ఎదుర్కొనేటువంటి శక్తి సామర్థ్యాలు కలగాలని, సమస్యలు వేగవంతంగా పరిష్కరించుకునేటువంటి మార్గాలు సులభతరంగా పొందాలని శనివారం సందర్భంగా శ్రీ వెంకటేశ్వర స్వామిని స్మరిస్తూ ప్రార్థిస్తూ స్వస్తి.